సహచర మంత్రివర్యులు ఇవాళ వ్యవసాయ రంగానికి దేశవ్యాప్తంగా వన్నె తెచ్చిన మంత్రివర్యులు ఆత్మీయులు అన్న నిరంజన్ రెడ్డి గారు సీనియర్ మంత్రివర్యులు గౌరవనీయులు ఇంద్రకరణ్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు వెంకటేష్ నేత గారు శాసన మండలి సభ్యులు దండ విఠల్ గారు మా జడ్పీ చైర్మన్ సోదరిమణి భాగ్యలక్ష్మి గారు మా జిల్లా కలెక్టర్ చాలా బాగా పనిచేస్తూ మూడున్నర సంవత్సరాల పాటు జిల్లా ప్రజల ప్రేమ పొందిన కలెక్టర్ భారతి హోళికేరి గారు ఇంకా రెండేళ్ళు ఉంచుకుంటున్నట్టేండ్లా ఐదు అయింది మరి ఇంక రెండు ఉంచుకుంటున్నట్టున్నారు ఐదేండ్ల పాటు పనిచేయడం అంటే అంత ఆశామాషీ కాదు ఐదేళ్ళైనా ఇంకా మా మంచి కలెక్టర్ మా కలెక్టర్ అనే ఎమ్మెల్యేలు మెచ్చుకునేంత గొప్పగా పనిచేసిన భారతీ హోళికేరి గారు సత్యనారాయణ గారు లింగన్న గారు ప్రవీణ్ గారు శ్వేత గారు మా కొత్త చైర్మన్ నిరంజన్ గుప్తా గారు శాసనసభ్యులు గౌరవనీయులు దివాకరన్న గారు మాజీ విపు ఓదలన్న గారు వేదిక మీదున్న ప్రజాప్రతినిధులు బెల్లంపల్లి అక్కాచెల్లెళ్ళు అన్నాదమ్ముళ్ళు మా సింగరేణి కార్మిక సోదరులు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం చాలా సంతోషం ఈరోజు పది కోట్ల రూపాయలతోని అద్భుతమైన ఆసుపత్రిని బెల్లంపల్లిలో అంటే ఏడు ఇద్దరు పొత్తున్నదేమో సరే డిఎంఎఫ్టీ నిధులు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కడితే పదిహేడు కోట్లు పదిహేడు కోట్ల రూపాయలతో అద్భుతమైన ఆసుపత్రి ప్రారంభించుకున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా ఉమ్మడి రాష్ట్రంలో చూస్తే అసలు ఒక ఆదిలాబాద్ తప్ప దవాఖాననే లేకుండే ఇవాళ మంచిర్యాల్లో ఐదు వందల పడకల ఆసుపత్రి కడతా ఉన్నాం ఆసిఫాబాద్లో నాలుగు వందల పడకల ఆసుపత్రి చేస్తూ ఉన్నాం నిర్మల్ లో నాలుగు వందల పడకల ఆసుపత్రి వస్తూ ఉంది చెన్నూరులో వంద పడకల ఆసుపత్రి వస్తూ ఉంది బెల్లంపల్లిలో ఇప్పుడు వంద పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవం చేసుకున్నాం పొద్దున్నే కాగజ్ నగర్లో ముప్పై పడకల ఆసుపత్రి ఐదు కోట్ల రూపాయలతో కొత్త భవనం ప్రారంభం చేసుకున్నాం అంటే ఇన్ని ఆసుపత్రులు ఇలా వస్తున్నాయంటే తెలంగాణ రాష్ట్రం రావడం వల్ల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావడం వల్ల వస్తున్నాయని చెప్పి మనం చెప్పుకోక తప్పదు మీ ఎమ్మెల్యే గారు ఆసుపత్రి వచ్చింది కానీ అక్కడి నుంచి ఇక్కడ దాకా ఐదు పనులు అడిగిండు ఆ వంద పడకల ఆసుపత్రికి సరిపోయేంతమంది డాక్టర్లను స్టాఫ్ నర్స్ను సిబ్బందిని ఇవ్వాలని చెప్పి మీ ఎమ్మెల్యే గారు కోరినరు తప్పకుండా అవసరమైన సిబ్బందిని మీ ఆసుపత్రికి మంజూరు చేస్తామని చెప్పి మనం చేస్తా రెండోది ఏం అడిగిండు మీ ఎమ్మెల్యే గారు అంటే డయాలసిస్ సెంటర్ అయితే స్టార్ట్ చేసినాం పోయినసారి వచ్చినప్పుడు అడిగినాం వచ్చి స్టార్ట్ చేసినాం ఇంకా రెండు మూడు ఏం అడుగుతుందంటే వారు మాతా శిశు సంక్షేమ ఆసుపత్రికి సంబంధించిన సహకారం కావాలని పోస్ట్ మార్టం రూమ్ కావాలని అల్ట్రాసౌండ్ మెషిన్లు కావాలని జనరేటర్ కావాలని కాంపౌండ్ వాళ్ళు మిగతా పనులు కావాలని వారివన్నీ ఒక లిస్ట్ ఇచ్చిండు మీ ఎమ్మెల్యే గారు తప్పకుండా మా కమిషనర్ అజయ్ గారిని వారం లోపల పంపించి ఇంకా ఏమన్నా తక్కువ ఉన్న అన్ని పనులు కూడా మీ బెల్లంపల్లి ఆసుపత్రికి మంజూరు చేసి అన్ని సౌకర్యాలతో ఈ ప్రాంత కార్మికులకు ప్రజలకు మంచి మెరుగైన సౌకర్యాలు మీరు అటు మంచిర్యాలకో హైదరాబాద్కో పోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మంచి సౌకర్యాలు అందిస్తాం ముఖ్యంగా మా కార్మికులు చాలా మంది వచ్చినారు మీకు కూడా ఒక శుభవార్త చెప్పాలి మన కేసీఆర్ గారు జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టాలని నిర్ణయం తీసుకున్నాం దాంట్లో మంచిర్యాల మెడికల్ కాలేజ్ వచ్చింది ఈ సంవత్సరం ఆసిఫాబాద్ నిర్మల్ లో కూడా మెడికల్ కాలేజీ తేబోతా ఉన్నాం మరి మా కార్మికులు ఇలా సింగరేణి కూడా ముందుకు వచ్చింది జిల్లాకో మెడికల్ కాలేజీలో భాగంగా రామగుండం మెడికల్ కాలేజీని సింగరేణి సంస్థ తరఫునే రాష్ట్ర ప్రభుత్వము సింగరేణి కలిపి కడతా ఉన్నాం సింగరేణి కొంత సహకారం ఇచ్చింది ఉద్యోగులు మెయింటెనెన్స్ అంతా రాష్ట్ర ప్రభుత్వం చేయబోతా ఉంది అయితే మీకు ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశం ఇచ్చింది సీఎం గారు కార్మికుల పక్షాన కార్మికుల కోసం ఎంత చేసిండో మీకు తెలియంది ఏం కాదు మొన్న ముఖ్యమంత్రి గారు మాకు ఏం ఆదేశం ఇచ్చిందంటే రామగుండం మెడికల్ కాలేజీలో సింగరేణి కార్మికుల పిల్లలకు ఎంబీబీఎస్ సీట్లలో ప్రత్యేకమైన రిజర్వేషన్ పెట్టమని చెప్పి సీఎం గారు ఆదేశం ఇచ్చింది సో మీకు మీ పిల్లలకు మీ పిల్లలు డాక్టర్లు కావాలి మా కార్మికుల పిల్లలు కార్మికులు కాదు మా కార్మికుల పిల్లలు డాక్టర్లు కావాలి అని చెప్పి రామగుండంలో పెట్టే సింగరేణి రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కాలేజీలో మా సింగరేణి కార్మికుల పిల్లలకు ప్రత్యేకమైన రిజర్వేషన్ తేబోతా ఉన్నామని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా అది ఈ విద్యా సంవత్సరం నుంచే రాబోయే విద్యా సంవత్సరం నుంచే ఆ రిజర్వేషన్ అమలు చేస్తాం అటు ఎంబీబీఎస్ సీట్లలో నర్సింగ్ కాలేజీ సీట్లలో పారామెడికల్ సీట్లలో మూడు సీట్లలో కూడా మన సింగరేణి రాష్ట్ర ప్రభుత్వం పెట్టే మెడికల్ కాలేజీలో మీ పిల్లలకు ప్రత్యేకమైన రిజర్వేషన్ తెచ్చి మీ పిల్లల్ని డాక్టర్లుగా పారామెడికల్ అసిస్టెంట్లుగా నర్సింగ్ సూపర్ండెంట్లుగా చేసే విధంగా ఆ రిజర్వేషన్ సౌకర్యం కూడా తేబోతా ఉన్నాం ఇలా ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో మీకు తెలుసు మన మెడికల్ అన్ఫిట్ చేసేది గతంలో గత ప్రభుత్వాలు తీసేసినాయి మన కేసీఆర్ గారు హామీ ఇచ్చిండు మెడికల్ ఈ అన్ఫిట్ కార్యక్రమాన్ని చేసి కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు ఆ ప్రకారంగా పన్నెండు వేల ఆరు వందల మంది పిల్లలకు ఇప్పటిదాకా ఉద్యోగాలు రావడం జరిగింది ఇవాళ అవి కాకుండా మరో మూడు వేలు సింగరేణిలో రిక్రూట్మెంట్ కూడా చేసినాం అన్నీ కలిపితే దాదాపు పదిహేను పదహారు వేల కొత్త ఉద్యోగాలు యువ రక్తం ఇవాళ సింగరేణిలో చేరుకున్నది అంటే మనమేమో ఉద్యోగాలు ఇస్తున్నాం బీజేపీ పార్టీ ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టున్నాడు ఏం చేస్తుండ్రు బిఎస్ఎన్ఎల్ను యాభై వేల మంది ఉద్యోగులు తీసేసిండ్రు విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టిండ్రు ఎల్ఐసిని అమ్మకానికి పెట్టిండ్రు రైళ్లు రైల్వే స్టేషన్లను ప్రైవేట్ పరం చేస్తుండ్రు అమ్ముడు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టుడు బీజేపీ పార్టీ పని అయితే ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం అనే మనం చేస్తా ఉన్నా ఇలా కార్మికులకు ఆనాడు తెలంగాణ వచ్చినాడు పన్నెండు పదిహేను శాతం మీకు లాభాల్లో వాటా ఉంటే దాన్ని ముప్పై శాతం లాభాల్లో వాటా ఇచ్చిన ఘనత ఇలా కేసీఆర్ గారు ప్రభుత్వానికి ఇలా కార్మికుల కోసం ఈ సింగరేణి పరిరక్షణకు భారతీయ భారత రాష్ట్ర సమితి కట్టుబడి ఉన్నది అని చెప్పి మనం చేస్తా ఉన్నా మోడీ గారు వచ్చినప్పుడు ఏం చెప్పిండే రామగుండంకి వచ్చినప్పుడు సింగరేణిని మేము ప్రైవేట్ పరం చేయం సింగరేణిని ప్రైవేట్ పరం చేసేది మా చేతి ఉంది యాభై ఒక్క శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వాన్ని అని చెప్పిండు ఢిల్లీలో మొన్న కేంద్ర మంత్రి ఏం చెప్పిండు మన వెంకటేష్ నేతనే వేసిండు క్వశ్చన్ మన ఎంపీ గారే ప్రశ్నించిండు పార్లమెంట్లా కేంద్ర గనుల శాఖ మంత్రి అంటాడు ఈ తెలంగాణలో నాలుగు బొగ్గు బాయిలను మేము ప్రైవేట్ పరం చేస్తాం మేము అమ్మకానికి పెడతాం తప్ప సింగరేణికి అంటుండు ఇది ఏందన్నట్టు నోటితో నవ్వి నొసటితో ఎక్కిరించుడు కాదు ప్రధానమంత్రి గారు వస్తారు ప్రైవేట్ పరం చేయమంటాడు ఢిల్లీలో గనుల మంత్రి ఏమో మేము బొగ్గుబాయిలను యాక్షన్ పెడతాం ప్రైవేటుకి కట్టబెడతామని చెప్పి చెప్తా ఉన్నాడు అంటే ఎవరి మాట నమ్మాలి పార్లమెంట్లో చెప్పిన మాట నమ్మాలనా రామగుండం గల్లీలో మాట్లాడిన రాజకీయ మాటలు నమ్మాలనా పార్లమెంట్లో చెప్పిందే నిజం కదా అంటే మీరు ఇలా బొగ్గుబాయిలు అమ్మి సింగరేణిని నిర్వీర్యం చేయాలని సింగరేణిని ఆగం చేయాలని చూస్తా ఉన్నారు నిజంగా సింగరేణి కార్మికుల మీద ప్రేమ ఉంటే మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఢిల్లీకి ఉత్తరం రాసిండు ప్రధానమంత్రి గారికి ఉత్తరం రాసిండు బొగ్గుబాయిల వేలాన్ని ఆపండి ఈ బొగ్గుబాయిలను సింగరేణికే ఇవ్వాలని చెప్పి ఇలా కేసీఆర్ గారు అడిగింది ఆ బొగ్గుబాయిలు సింగరేణికి వస్తే మరికొన్ని వేల మందికి ఉద్యోగాలు వస్తాయి సింగరేణి లాభాలు పెరిగితే మా కార్మికుల బోనస్ పెరుగుతుంది సింగరేణి పరిరక్షించబడుతుంది మొన్ననే డిసెంబర్ ఇరవై మూడో తారీఖు నాటికి వంద రెండేండ్లు నింపుకున్న ఈ సింగరేణి దేశంలోనే ఘనమైనటువంటి చరిత్ర ఉన్న సింగరేణి వాళ్ళు ఓర్వలేక దీన్ని అమ్మాలని చూస్తున్నారు ఏం చేసిందే ఇప్పుడు విశాఖ ఉక్కుండే దానికి గనులు కేటాయించకుండా దాన్ని నష్టాల్లోకి నెట్టి ఇలా విశాఖ ఉక్కుని అమ్ముతున్నారు రేపేం చేస్తారు సింగరేణికి గనులు ఇవ్వకుండా ప్రైవేట్ పరం చేసి ఇది నష్టాలు వస్తే రేపు అమ్మకానికి పెట్టే కుట్ర చేస్తా ఉన్నారు వాళ్ళు అందువల్ల కార్మికులు ఆలోచించాలి అదే గుజరాత్ లో ఏం చేసిండ్రు గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు లిగ్నైట్ గనులు కేటాయించు అంటే గుజరాత్ కో నీతి తెలంగాణ కో నీతి ఉంటుందా గుజరాత్ ఏమో లిగ్నైట్ గనులు ఇస్తారు తెలంగాణ ఎండిసికి మా తెలంగాణ సింగరేణికి ఎందుకు బొగ్గు గనులు కేటాయించరు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా అంటే మీ గుజరాత్కి ఒక నీతి తెలంగాణకు ఒక నీతి ఇలా మన సింగరేణి కార్మికులు ఒకటే గుర్తు పెట్టుకోవాలి సింగరేణి బతకాలంటే బీజేపీ పోవాలి మన సింగరేణిని మనం కాపాడుకోవాలంటే సింగరేణిని కాపాడుకోవాలంటే బీజేపీకో హఠావు సింగరేణి కో బావు అనేటువంటి నినాదంతో మనం బయలుదేరాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే వాళ్ళు ఉంచారు ఎల్ఐసి కథమైంది బిఎస్ఎన్ఎల్ కథమైతుంది రైల్వే కథమైతా ఉంది విశాఖ ఉక్కుని అమ్మేసిండ్రు బీడిఎల్ భూములు అమ్మకానికి పెట్టిండ్రు ఆర్డినెన్స్ భూముల నమ్మకానికి పెట్టిండ్రు ఒకటి ఒకటి అమ్ముడు ఉద్యోగాలు ఊడవీకుడు ఇవాళ మన కేసీఆర్ గారేమో సంస్థల్ని కాపాడుతున్నాడు ఆర్టీసీని కాపాడుతున్నాడు సింగరేణిని కాపాడుతున్నాడు ప్రభుత్వ రంగ సంస్థలకు అండగా నిలబడి ఉద్యోగాల కల్పన చేస్తున్నాం ఇవాళ రెండు లక్షల ఉద్యోగాలు మనం నింపుకుంటా ఉన్నాం ఇవాళ దాదాపు మీ మంచిర్యాల జిల్లా రేపు మీకు కూడా వెయ్యి ఉద్యోగాలు గ్రూప్ వన్లో పడబోతూ ఉన్నాయి గ్రూప్ ఫోర్లో పడబోతూ ఉన్నాయి ఇలా ముఖ్యమంత్రి గారు ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారంటే పేదలకు ఉద్యోగాలు దక్కాలి స్థానికులకు ఉద్యోగాలు దక్కాలి అందుకే ఇయాల నాలుగు జిల్లాలు అయినాయి ఆసిఫాబాదు ఆదిలాబాద్ నిర్మల్ మంచిర్యాలు ఈ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు తొంభై ఐదు శాతం లోకల్కే దక్కే విధంగా స్థానికులకు ఉద్యోగాలు వచ్చే విధంగా ఇయాల కొత్త రిజర్వేషన్ కూడా తీసుకొచ్చినాం వాళ్ళతో మనం పోటీ పడలేం మరి ఎక్కడ చదువుకున్న వాళ్ళతో పోటీ పడలేరు అందుకే ఎక్కడి పిల్లలకు అక్కడ ఉద్యోగాలు రావాలని స్థానికులకు తొంభై ఐదు శాతం రిజర్వేషన్తో ఇలా ఉద్యోగాల కల్పన చేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం ఇలా దయచేసి కార్మికులు కూడా ఆలోచించాలి ఇలా కార్మిక పక్షపాతి మన నాయకుడు కేసీఆర్ కార్మికుల ఆత్మ బంధువు మన కేసీఆర్ ఎలాంటి కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని ఇలా కార్మిక సోదరులు బలోపేతం చేసుకుంటేనే మన సింగరేణి ఇంకో పది కాలాల పాటు కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ ఇది మనుగడ సాగించగలుగుతా లేదంటే ఇదే బీజేపీలో వాళ్ళు చేతులు పడితే ఇక సింగరేణి మీద కూడా వాళ్ళు ఉంచేటువంటి అవకాశం ఉండదు అందువల్ల కార్మికులందరూ కూడా ఆలోచించాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇవాళ మా అక్క చెల్లెలు ఇంత పెద్ద ఎత్తున వచ్చింది మీరు కూడా దయచేసి ఆలోచించండి కేసీఆర్ ప్రభుత్వం మా మహిళల గురించి ఆలోచించింది అక్క మంచి మంచినీళ్ళ కష్టాలు తీర్చి ఇంటింటికి నల్లా పెట్టి శుద్ధి చేసిన త్రాగునీరిచ్చింది ఇచ్చింది ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం అరవై ఏళ్ళు కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు పాలించినా తాగడానికి నీళ్లు కూడా ఇయ్యలేకపోయింది కానీ ఇంటింటికి త్రాగునీరిచ్చి ఇచ్చి మా అక్కా చెల్లెల మంచినీటి కష్టాలు తీర్చుకున్నాం ఇలా ఆడపిల్ల పెళ్ళి అంటే బరువుగా భావించే వాళ్ళు ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్లికి లక్ష రూపాయలు ఇచ్చి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద సాయం చేసిన నాయకుడు ఇయల కేసీఆర్ గారు ఇయల గర్భిణీ స్త్రీల కోసం కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ కేసీఆర్ కిట్ అనేటువంటి పథకాన్ని తెచ్చి అక్కా చెల్లెలను ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేసి రూపాయి ఖర్చు లేకుండా కాన్పు చేసి తల్లి పిల్లల్ని ఇంటి దగ్గర దించిన ప్రభుత్వం ఇవాళ టిఆర్ఎస్ ప్రభుత్వం ఆడపిల్లలు కూడా బాగా చదువుకోవాలని ఈ రాష్ట్రంలో నాలుగు వందల ఆడపిల్లల గురుకులాలను స్టార్ట్ చేసి పిల్లలకు కేజీ టు పీజీ దాకా కూడా రెసిడెన్షియల్ స్కూల్ కాలేజీలు తెచ్చిన నాయకుడు ఇలా కేసీఆర్ గారు ముఖ్యంగా ఈ మంచిర్యాల జిల్లా ఆసిఫాబాద్ జిల్లా ఈ మారుమూల ప్రాంతాల్లో ఆడపిల్లలు చదువుకోవాలని చెప్పి ఎస్సీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు ఎస్టీ రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు కూడా తెచ్చి ఇలా ఆడపిల్లల్ని చదివిస్తున్నటువంటి ప్రభుత్వం మన టిఆర్ఎస్ ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాం సో మిత్రులారా ఇలా అన్ని విషయాలు కూడా మా చిన్నయ్య గారు చాలా కోరికలు కోరినారు కొన్ని పల్లె దవాఖానాలు కావాలని ఏఎన్ఎం సబ్ సెంటర్ బిల్డింగ్లు కావాలని అదే విధంగా మరి పిహెచ్సి బిల్డింగ్లు కొన్ని పూర్తిగా పోతా ఉన్నాయి కొత్త పిహెచ్సి బిల్డింగ్లు కావాలని కూడా అడిగినారు వారి కోరిక మేరకు జిల్లా డిఎంఎండ్ హెచ్ఓ నుంచి రిపోర్ట్ తెప్పించుకొని మీ ఏఎన్ఎం బిల్డింగ్స్ పిహెచ్సి బిల్డింగ్స్ పల్లె దవాఖానాలు కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం మరి ఎమ్మెల్యే గారు గ్రామాల్లో ఇంకా కొన్ని సీసీ రోడ్లు కావాలి మా ఊర్లలో అక్కడక్కడ ఇబ్బంది అవుతుంది సీసీ రోడ్లు కావాలని అడుగుతున్నారు వారి కోరిక మేరకు మన నియోజకవర్గం బెల్లంపల్లికి పది కోట్ల రూపాయలు ఈ సీసీ రోడ్లకు కూడా వెంటనే రాబోయే నెలలో శాంక్షన్ చేస్తామని కూడా మీ అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నాం ఇవాళ మహిళలు దయచేసి మీరు ఆలోచించండి ఇవాళ అక్కా జిల్లల గురించి మహిళల గురించి ఇంతగా ఆలోచించిన ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం ఉండదు మరి ఈరోజు ఆసుపత్రులను బలోపేతం చేసి తల్లి మరణాలు బాగా తగ్గించాం శిశు మరణాలను బాగా తగ్గించగలిగాం ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కాలేజీ తీసుకొస్తా ఉన్నాం ఈ మెడికల్ కాలేజీ రావడం వల్ల మన పిల్లలు ఉక్రెయిన్కో చైనాకో రష్యాకో పోయి చదవాల్సిన అవసరం లేదు మన ఆసిఫాబాద్లో చదువుకుంటారు మన మంచిడియాల్లోనే డాక్టర్లు తయారు చేసేటువంటి అవకాశాన్ని ఇయాల టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అరవై ఏళ్లలో మూడు కాలేజీలు పెడితే ఇయాల మన ముఖ్యమంత్రి గారు ఆరేళ్లలోనే పదిహేడు కాలేజీలు ఏర్పాటు చేసినటువంటి ఘనత ఇయాల టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కేసీఆర్ గారిని మనవి చేస్తా ఉన్నా సో ఈ రకంగా మా బెల్లంపల్లి ప్రాంతం ఒక సింగరేణి ప్రాంతం బొగ్గుబాయిలు ఈ ప్రాంతంలో ఉండడం వల్లనే ఈ ప్రాంతం ఈ విధంగా డెవలప్ అయింది సో ఇంకా కూడా ఈ సింగరేణిని బలోపేతం చేస్తూ సింగరేణి కార్మికుల సమస్యలు ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్ విషయంలో కానీ సింగరేణి కార్మికుల ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నా తప్పకుండా ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది అన్ని రకాలుగా కూడా సింగరేణిని మా కార్మికుల్ని కాపాడుకుంటామని చెప్పి మీ అందరికి కూడా మనవి చేస్తూ ఇవాళ డయాలసిస్ సెంటర్ కూడా పెట్టినాం ఇక్కడ ఒకప్పుడు తెలంగాణ రాకముందు మొత్తం రాష్ట్రంలో మూడే డయాలసిస్ సెంటర్లు ఉంటుండే ఇవాళ ఇంతకుముందు ఇదే బెల్లంపల్లి వాళ్ళు కిడ్నీ వ్యాధిగ్రస్తులు డయాలసిస్ చేయాలంటే హైదరాబాద్కో మహారాష్ట్రకో పోయే పరిస్థితి ఉండేది ఇవాళ మనకు మంచిదేళ్ళలో డయాలసిస్ సెంటర్ పెట్టినాం బెల్లంపల్లిలో కూడా ఈరోజు డయాలసిస్ సెంటర్ స్టార్ట్ చేసినాం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా కిడ్నీ పేషెంట్లకు ఈ రేపటి నుంచే మన బెల్లంపల్లిలో కూడా సింగల్ యూస్ ఫిల్టర్ పద్ధతుల్లో డయాలసిస్ సేవలు కూడా అందిస్తాం తెలంగాణ ఏర్పడ్డాక ఒక యాభై లక్షల డయాలసిస్లు ఇప్పటిదాకా ఉచితంగా చేయడం జరిగింది ఒక డయాలసిస్ సేవల మీదనే ఏడాదికి వంద కోట్ల రూపాయలు పేద ప్రజల కోసం మన ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది సో ఈ రకంగా ఇలా ఈ డయాలసిస్ సేవలు కూడా బెల్లంపల్లిలో వచ్చినాయంటే మీ ఎమ్మెల్యే చిన్నయ్య గారు పట్టుబట్టి నా ఎంటబడి ఇలా దాన్ని ప్రారంభం చేపించింది ఎందుకంటే పోయినసారి వచ్చినప్పుడే నేను మీకు అనౌన్స్ చేసిపోయినా డయాలసిస్ సెంటర్ ఇక్కడ తీస్తా అని చెప్పి చెప్పినాం ఇలా బిల్డింగ్ పూర్తయింది కొత్త బిల్డింగ్లో డయాలసిస్ కేంద్రం కూడా ఇయాల ఇచ్చిన మాట ప్రకారంగా ప్రారంభించుకోవడం జరిగింది అంటే ఈ రకంగా ప్రజలకు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటున్నాం కానీ ఇలా కేంద్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూస్తుంది మీ బోరు బాయిల కాడనట కరెంటు మీటర్లు పెట్టమంటున్నారు బోరు బాయిల కాడ కరెంటు మీటర్లు పెట్టలేదని మన రాష్ట్రానికి ఇచ్చే ముప్పై వేల కోట్ల రూపాయలు ఇలా ఆపేసింది బీజేపీ నాయకులు అడుగుతున్నారు ఎక్కడన్నా రాసి ఉందా ఎక్కడన్నా బోరు బాయిల కాడ మీటర్ పెట్టమని చెప్పినమా అని వాళ్ళు ఇంకా ఉల్టా వాళ్ళే మాట్లాడుతున్నారు నేను అడుగుతా ఉన్నా మరి బోరు కాడ మీటర్ పెట్టేది నిజంగాకపోతే ఎందుకు ఈ రాష్ట్రానికి ఇచ్చే డబ్బులు ఆపిన్రో కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఎందుకు ఈ రాష్ట్రానికి ఇచ్చే ముప్పై వేల కోట్ల రూపాయలు ఎందుకు కాపీనరో ఇలా కిషన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి ఇవ్వండి మా ముప్పై వేల కోట్లు రిలీజ్ చేయండి ఈ రాష్ట్రాన్ని ఎందుకు ఆర్థికంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే మీరు ఓర్వలేక ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా ఇబ్బంది పెట్టాలని ఇలా కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తా ఉంది బట్ మీరు ఎన్ని కుట్రలు చేసినా తప్పకుండా మేము ముందుకు సాగుతాం ఇలా మా పథకాలను మీరు కాపీ కొట్టింది మేము మీ పథకాలు కాపీ కొట్టలే ఇలా మా పథకాలు బాగున్నాయి కనుక మా పథకాలకు ప్రజల నుంచి ఆదరణ వస్తుంది కనుక మా రైతు బంధును కాపీ కొట్టింది మా మిషన్ భగీరథను కాపీ కొట్టింది మా వన్ నైన్ సిక్స్ టూ పథకాన్ని మీరు కాపీ కొట్టింది మా కళ్యాణ లక్ష్మి పథకాన్ని మీరు ఇలా కాపీ కొట్టున్నారు ఇలా మా పథకాలను మీరు కాపీ కొట్టి ఇలా మీరు దేశమంతా అమలు చేస్తూ ఉన్నారు మీరే మెచ్చుకుంటారు పార్లమెంట్లో మెచ్చుకుంటారు గల్లీలు వచ్చేమో తిడుతూ ఉంటారు అంటే మీ అన్నీ కూడా కేవలం రాజకీయాలు మీ 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 తన్లాట కానీ మాకు రాజకీయాలు కాదు కష్టపడి తెలంగాణ తెచ్చుకున్నాం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం తెలంగాణ ప్రజల జీవితాల్లో వెలుతురు రావాలి ఈ తెలంగాణ దేశానికి దిక్సూచిగా ఆదర్శంగా ఉండాలన్నదే ఇలా కేసీఆర్ గారి తపన నేను ఒక్కటే అడుగుతున్నా మా బెల్లంపల్లి ప్రజలను దయచేసి ఆలోచించండి ఏ ఈ తెలంగాణ మీద ఈ బెల్లంపల్లి మీద ఈ మంచిర్యాల మీద ఈ సింగరేణి మీద కేసీఆర్ గారికి ప్రేమ ఉంటుందా నరేంద్ర మోడీకి ప్రేమ ఉంటుందా ఒక్కసారి ఆలోచించండి ప్రేమ ఏనాడైనా కేసీఆర్కి ఉంటుంది తప్ప ఈ నరేంద్ర మోడీ గారికో ఈ రాహుల్ గాంధీకో ఈ సింగరేణి మీద ఈ బెల్లంపల్లి మీద ఈ తెలంగాణ మీద ప్రేమ ఉండదు వాళ్ళది ఓట్ల యావ కానీ కేసీఆర్దేమో తెలంగాణ ప్రజలను ఒడ్డుకు చేర్చే నావ మన కేసీఆర్ తెలంగాణ ప్రజలను జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చి ఈ తెలంగాణ దేశానికి దిక్సూచిగా నిలిపే ఒక నావలాంటి నాయకుడు మన కేసీఆర్ అయితే కేవలం ఓట్ల కోసం రాజకీయాలు చేసి ఓట్ల యావ ఈ బీజేపీ కాంగ్రెస్ పార్టీలది అటువంటి ఓట్ల కోసం తల్లూరు కాదు మన బతుకులు మార్చే నాయకుడు ఇక నిరంజన చెప్పిండు రైతులకి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పింది ఏం చేసిందో నేను చెప్పిన వైద్య రంగంలో ఇలా దేశంలో నంబర్ వన్ మన తెలంగాణ అత్యధిక ఎంబీబీఎస్ సీట్లు డాక్టర్లను తయారు చేసే ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది అంటే రాష్ట్రం ఎక్కడ ఉందంటే తెలంగాణ రాష్ట్రమే ఈరోజు నంబర్ వన్ అని మనం చెప్పుకోక తప్పదు పీజీ సీట్లలో నంబర్ వన్ ఎంబీబీఎస్ సీట్లలో నంబర్ వన్ ఇవాళ వైద్య సేవల్లో దేశంలో మూడో స్థానంలో నిలిచిన రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం అంటే ఇంత బాగా ప్రజలకు ప్రజల పక్షాన పని పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం మీ ఆశీస్సులు మీ ప్రేమ ఉంటే ఇంకా కూడా కష్టపడి పనిచేస్తాం రెండేళ్ళు కరోనా వచ్చింది మధ్యలో కరోనా వచ్చి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా రాష్ట్ర ప్రగతి మాత్రం ఎక్కడ ఆగుతలేదు మళ్ళీ కరోనా వస్తుంది అంటున్నారు చైనాలో ఆగమవుతుంది అంటున్నారు కానీ మీరు మాత్రం భరోసాతో ఉండండి ధైర్యంగా ఉండండి మన కేసీఆర్ ఉన్నాడు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎలాంటి కరోనా ఇబ్బందులు వచ్చినా కూడా కంటికి రెప్పలాగా మిమ్మల్ని కాపాడుకోవడానికి అన్ని రకాలుగా మేము సంసిద్ధంగా ఉన్నాం తయారుగా ఉన్నాం ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని కూడా మీ అందరికి కూడా మనవి చేస్తూ ఇలా వంద పడకల ఆసుపత్రి నూతన పాలక వర్గం ఏర్పాటు చేసుకున్న సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు జై తెలంగాణ జై తెలంగాణ ఒక్క నిమిషం ఒక్క నిమిషం కూర్చోండి కళ్యాణ రక్షణ చెక్కులు ఒక రెండు ఇవ్వండి అట్లాగే